अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాత మీ అన్నదాతా నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు. సాగు ఖర్చులు పెరిగిపోతున్న నేటి తరుణంలో డ్రమ్ సీడర్తో వరి సాగు మిన్నగా ఉందంటున్న రైతులు, అరటిలో పోషక లోపాలు సవరించే మార్గాలు, ఆరుతడి పంటల సాగులో చీడపురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ. ఇప్పటికే ఖరీఫ్ పంటలను రైతులు దాదాపుగా విత్తుకున్నారు. నీటి వనరులు తక్కువ ఉన్న చోట్ల ఆరుతడి పంటలను సాగు చేయడం పరిపాటి. పూర్తి వర్షాధారం లేదా అవసరమైతే రెండు మూడు తడులు ఇవ్వగలిగిన చోట నువ్వులు, మినుము, పెసర లాంటి పంటలు, ఐదారు తడులు ఇవ్వగలిగితే వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, కంది వంటి పంటలను విత్తుకున్నారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ ఎదుగుదల దశలో ఉన్నాయి. ఈ దశలో రైతులు చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, పేనుబంకతో పాటు మరూకా మచ్చల పురుగు, శనగపచ్చు పురుగు, పొగాకు లద్దె పురుగులను పొలంలో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు అందివస్తాయి. చూద్దామా ఆ సస్యరక్షణ పద్ధతులేవో. ఖరీఫ్లో అధిక శాతం పంటలను వర్షాధారంగా సాగు చేస్తుంటారు. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు పెరిగే కలుపుతో పాటుగా చీడపీడలు దిగుబడులను హరింపచేస్తాయి. ప్రధానంగా ఆరుతడి పంటలను సాగు చేసిన ప్రాంతాల్లో పైరు సున్నిత దశల్లో నీటి తడులను అందించడంతో పాటు తొలిదశ నుంచి చీడపీడల నివారణకు రైతులు సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలి. పైరు మొలకెత్తింది మొదలు ఆకుల నుంచి రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తుంటాయి తామర పురుగులు. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకర్లు తిరుగుతాయి. బెట్ట పొడి వాతావరణం ఉన్నప్పుడు తామర పురుగుల నష్టం అధికంగా ఉంటుంది. పొలంలో నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 5 నుంచి 6 చొప్పున అమర్చుకోవాలి. వీటికి తామర పురుగులు ఆకర్షించబడి అంటుకుని చనిపోతాయి. నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి. అదే తెల్లదోమ ఆశించినప్పుడు రెక్కల పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. ఆకులపై పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలేర్పడతాయి. పైరు విత్తాక పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 5 నుంచి 6 చొప్పున అమర్చుకోవాలి. వీటికి తెల్లదోమలు ఆకర్షించబడి అంటుకుని చనిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే అంతర్వాహిక కీటక నాశనులైన డైపెన్ క్యూరాన్ 1.5 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పెనుబంక పిల్ల, పెద్ద పురుగులు ఆకులు, కొమ్మలు, పూత, పిందెలపై గుంపులుగా చేరి రసం పీల్చటం వల్ల ముడతలు పడి క్రమేపీ వడలిపోయి మొక్కలు గిడసబారుతాయి.
ఇవి విసర్జించే తేనె వంటి జిగట పదార్థం మీద మసి తెగులు బూజు ఆశ్రయించి ఆకులు కాయలు నల్లగా మారుతాయి. తేమతో కూడిన చల్లటి మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు వీటి వ్యాప్తికి అనుకూలం. పేనుబంక నివారణకు లీటర్ నీటికి ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సోమ్ 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు తల్లి పురుగులు లేత దిగుళ్ళు పూమొగ్గలు లేత పిందెలపై గుడ్లను విడివిడిగా పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన చిన్న పురుగులు కాయల్లోకి తలను చొప్పించి మిగతా శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్లచేస్తాయి. వర్షం చిరుజల్లులు పడినప్పుడు లేదా రాత్రి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. శనగపచ్చ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. శనగపచ్చ పురుగు ఉధృతిని అంచనా వేసుకుని మగరెక్కల పురుగుల్ని అదుపులో ఉంచేందుకు ఎకరాకి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. శనగపచ్చ పురుగు నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 2వ దశ 3వ దశ పురుగుల నివారణకు 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరు తొలి దశలో పొగాకు లద్దెపురుగు పిల్లపురుగులు ఆకుల్లోని పచ్చదనాన్ని గీకి తినటం వల్ల ఆకులు తెల్లగా జల్లడలుగా మారతాయి. పెద్ద పురుగులు పూత పిందె కాయలను తింటూ నష్టపరుస్తాయి. ఈ పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టిపెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఎర్రపంటలుగా ఆముదం లేదా పొద్దుతిరుగుడును ఎకరాకు 30 నుంచి 40 మొక్కలుండేలా విత్తుకోవాలి. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు ఎకరాకు నొవాల్యూరాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చివరి దశ పురుగుల నివారణకు విషపు ఎరలను ఉపయోగించాలి. ఇందుకోసం వరితబుడు 5 కిలోలు బెల్లం 1/2 కిలో మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు కలిపి తయారు చేసిన విషపు ఎరలను ఎకరా పొలంలో సాయంత్రం వేళ మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చల్లుకుంటే రాత్రిపూట పురుగులు ఈ విషపు ఎరలను తిని చనిపోతాయి. పెసర మినుము కంది పైర్లలో మరూకా మచ్చల పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనినే పూత పురుగు లేదా గూడు పురుగు అంటారు. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పూ మొగ్గల్లోకి చొచ్చుకుపోయి లేత భాగాలను తింటూ ఉంటాయి. లేత ఆకులు పూత పిందెలను గూడు చేసుకుని తినటం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. ఉధృతి అధికంగా ఉంటే దాదాపు 80% వరకు నష్టం కలుగుతుంది. ఈ పురుగు నివారణలో భాగంగా పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. మొగ్గ పూత దశలో పిల్లపురుగులు కనిపిస్తే లీటర్ నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడీకార్బ్ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలోనూ అన్ని రకాల నేలల్లోనూ చక్కగా సాగు చేయబడుతున్న పండ్ల తోట అరటి. టిష్యూ కల్చర్ మొక్కలు అందుబాటులోకి వచ్చాక సాగు విస్తీర్ణం కూడా ఏటికేటికి పెరుగుతూ ఉంది.
దీనికి తోడు అరటి పండ్లకు ఎన్నడూ తగ్గని డిమాండ్ కూడా సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతోంది. అయితే విస్తీర్ణంతో పాటు అరటిలో సాగు సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. సాధారణంగా చీనీ నిమ్మలో అధికంగా కనిపించే పోషక లోపాలు ఇటీవలి కాలంలో అరటిలో కూడా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అధిక మోతాదులో వాడుతున్న కాంప్లెక్స్ ఎరువులు, తగ్గిన సేంద్రీయ ఎరువుల వాడకం. దీనికి తోడు ఈ మధ్య కురుస్తున్న అధిక వర్షాలకు పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయి మొక్కలు పోషకాలను గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అరటిలో ముఖ్యంగా జింక్, పొటాష్, బోరాన్ వంటి పోషక లోపాలతో చెట్లు సరిగా ఎదగక ఉత్పత్తులు నాశిగా ఉంటున్నాయి. వీటితో పాటు కాల్షియం, కాపర్ లోపాలు కూడా కనిపిస్తున్నాయంటూ అరటిలో పోషక లోపాలు వాటి సవరణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి. ఎక్కువగా మనం రైతు సోదరులు కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా మొక్కలకు అందించడం వల్ల మనకి భూమిలో పోషకాల సమతుల్యత అనేది దెబ్బతినడం జరిగింది. ఇటీవలి కాలంలో ఎక్కువగా అందుచేతనే మనకు సూక్ష్మధాతువు లోపాలు అనగా జింక్ లోపము అవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా వాటిల్లో పొటాష్ ధాతువు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుచేతనంటే అరటికి పొటాష్ అనేది ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. పొటాష్ లోపం ఉన్నప్పుడు ఆకులు క్రింది ఆకులు ఏంటంటే ముఖ్యంగా ఆకులు అంచు నుంచి పండుబారిపోతుంటాయి, అంటే పసుపు రంగులోకి మారి క్రమంగా ఆకు మొత్తం కూడా పండుబారిపోయి తర్వాత ఆకులన్నీ ఆ కింద ఆకు మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది. అలాగే ఆకులు కూడా దగ్గర దగ్గరగా వస్తాయి, అంటే ఆకుల యొక్క కాడ అనేది చాలా చిన్నగా అవడం వల్ల ఒక గుత్తిలాగా కుచ్చులాగా ఒకే చోట నుంచి వచ్చినట్లు మనకి గమనించడం జరుగుతుంది. అలాగే గెల్లు కూడా ఒక్కొక్కసారి బయటికి రావు, ఒకవేళ వచ్చినా కూడా గెల్లు సైజు పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంటాయి. తర్వాత పండు నాణ్యత అలాగే పండు పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుచేత పొటాష్ అనేది అరటిలో చాలా ముఖ్యమైన ధాతువు కాబట్టి ఇది లోపం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఏంటంటే మనకి భూమిలో పొటాష్ ఉన్నా కూడా భూమి ద్వారా వేర్లు గ్రహించలేవు కాబట్టి ఈ లోపం చలికాలంలో కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీని నివారణకు పొటాష్ లోపం గమనించిన వెంటనే 5 గ్రాముల SOP అంటాము, అంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా పొటాషియం నైట్రేట్ అనే మందును ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి జిగురు మందుతో కలిపి ఆకులన్నీ తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను భూమిలో కూడా మనం వేయవలసి ఒక్కొక్క మొక్కకు వేయవలసి ఉంటుంది. దీని ద్వారా మనం పొటాష్ లోపాన్ని నివారించవచ్చు. తర్వాత మనం ఎక్కువగా గమనించేటటువంటిది జింకుధాతు లోపం. ఈ జింకుధాతు లోపం కూడా ఎక్కువగా మన అరటి తోటల్లో గమనిస్తుంటాము. అది కూడా ముఖ్యంగా లేత ఆకుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. లేత ఆకు వెనుక భాగం వైపు చూసినట్లయితే ఊదా రంగుకు ఎక్కువగా మారి ఉంటుంది. అలాగే ఆకు ఈనెల వెంబడి పసుపు రంగుకు మారిపోయి ఆ తెల్లటి చారలతో మనకి గమనించడం జరుగుతుంది. దీనివల్ల కూడా మొక్క పెరుగుదల అనేది తగ్గిపోయి ఆకుల పరిమాణం కూడా తగ్గుతుంది. దీని నివారణకు జింక్ సల్ఫేట్ని 10 గ్రాములు ఒక్కొక్క మొక్కకు భూమిలో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం పిచికారీ విషయానికి వస్తున్నట్లయితే 3 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి జిగురు మందుతో కలిపి ఆకులన్నీ తడిచేటట్టు 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యమైనది బోరాన్ లోపం. ఈ బోరాన్ లోపం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా మనం గమనించడం జరిగింది. బోరాన్ లోప లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఆకుల్లోని ఈనెలన్నీ కూడా ఉబ్బెత్తిగా తయారవుతాయి, అలాగే పెళుసుగా ఉండి అవి మందంగా తయారవుతాయి అన్నమాట. అలాగే ఈ ఆకులు కూడా వంకర్లు తిరిగి ఉంటాయి చివర్లు కూడా. తర్వాత కాయ పరిమాణం అనేది కూడా తగ్గుతుంది. గెల్లు కూడా సరిగ్గా రావు, వచ్చిన గెల్లు కూడా సరిగ్గా తయారవు అన్నమాట, అంటే పండు నాణ్యత అని కూడా తగ్గిపోతుంది. నిలువుగా కాయల్లో పగుళ్ళు కూడా మనం ఎక్కువగా ఈ బోరాన్ లోపం వల్ల గమనించడం జరిగింది. ఆకులు కూడా కాడ అనేది కూడా చిన్నగా ఉండడం వల్ల కూడా ఆకులు కుచ్చుగా కూడా రావడం జరుగుతుంది. ఈ బోరాన్ లోపల లోపాన్ని నివారించడానికి 1 గ్రాము బోరాక్సిన్ కానీ లేకపోతే బోరిక్ యాసిడ్ అనే దాన్ని మనం 1 లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేటట్లు 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు స్ప్రే పిచికారీ చేసినట్లయితే ఈ లోపాన్ని నివారించుకోవచ్చు.
అలాగే ఇటీవల కాలంలో కాల్షియం లోపం కూడా అప్పుడప్పుడు గమనించడం జరుగుతుంది. కాల్షియం అనేది అంటే తాత్కాలికంగా ఈ లోపాన్ని మనం గమనిస్తుంటాము. ఈ లోప లక్షణాలకు వచ్చినట్లయితే ఆకులు ఈనెలు మాత్రమే ఉంటాయి, ఆకు అనేది ఉండదన్నమాట. దీనికి మనం ప్రత్యేకమైన నివారణ చర్యలు అనేవి ఏమి చేపట్టని అవసరం లేదు. కానీ ముఖ్యంగా మనం ఈ భాసరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇచ్చినట్లయితే మనకి ఈ కాల్షియం లోపం అనేది కూడా ఎక్కువగా కనపడదు. అలాగే ఇటీవల కాలంలో ఎక్కువగా గమనిస్తున్నది ఏంటంటే కాపర్ అంటే రాగి ధాతు లోపం ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ రాగి ధాతు లోపంలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆకులు అనేవి త్వరగా విడిపడవు. చాలా మటుకు రెండు మూడు ఆకులు అలా విడకుండా ఉండడం వల్ల కూడా మనకి చాలా నష్టం జరుగుతుంది. అలాగే ఈ ఇటువంటి రాగి ధాతు ఉన్నటువంటి మొక్కలు ఎక్కువగా చీడపీడలకి లోనవుతుంటాయి. అలాగే గల్లు కూడా ఇవి చాలా తక్కువగా వేస్తుంటాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలని మనం గమనించినట్లయితే ఆకులు కూడా పాలిపోయి ఉంటాయి. ముఖ్యంగా ఈ లోపం ఉన్నటువంటి చెట్లు ఏంటంటే మనకి గొడుగు ఆకారంలో ఉంటాయి. అంటే ఆకులు ఈ మధ్య ఈయన వంగిపోయి ఉండడం వల్ల, ఆకులన్నీ వంగిపోయి ఉండడం వల్ల మనకి ఆకు గొడుగు ఆకృతిని సంతరించుకుంటుంది. ఇది ఈ లక్షణాలను మనం గమనించినప్పుడు ఈ కాపర్ సల్ఫేట్ అనే మందును మనం ముఖ్యంగా 1 హెక్టేర్కు 1 కేజీ చొప్పున భూమిలో కలిగి దున్నుకోవాలి. అంటే ఇటువంటి లక్షణాలు అంతకుముందు పంటలో గమనించినప్పుడు, అదే మనం లక్షణాలను గమనించిన వెంటనే మాత్రం ఏదైనా కాపర్ సంబంధిత మందులను మనం ఆకులపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రాగిధాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. వ్యవసాయంలో సాగు ఖర్చులు ఏటికేడాది పెరగడమే గాని తరిగింది లేదు. పెట్టుబడి ఘనం రాబడి పూజ్యంలా మారింది నేటి పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు చందంగా కరోనా మహమ్మారి ఒకటి వచ్చిపడింది. అసలే నాట్లకు కూలీల కొరతతో సాగు రంగం అల్లాడుతున్న వేళ సమస్య మరింత తీవ్రమైంది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో నారుపోత, నారుతీత, నాట్ల కోసం కూలీలపై అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ఊళ్ళో రైతులందరికీ ఒకేసారి కూలీల అవసరం వచ్చి పడడంతో అమాంతంగా డిమాండ్ పెరిగి అనుకున్న సమయానికి పనులు పూర్తి కాని పరిస్థితి. నార్లు ముదరటం, నాట్లు ఆలస్యం కావటం అనివార్యంగా మారతాయి. ఇలాంటప్పుడు అన్నదాతలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి వెదబెట్టే విధానాలు. వీటిలో డ్రమ్ సీడర్ను ఉపయోగించి దమ్ములో వరి విత్తనం వెదబెట్టే విధానం గత కొన్నేళ్లుగా రైతుల ఆదరణకు నోచుకుంటోంది. సాధారణంగా వానాకాలపు సాగు కంటే యాసంగి సాగుకు ఎక్కువగా డ్రమ్ సీడర్ విధానాన్ని రైతులు ఆచరిస్తూ ఉంటారు. వెదబెట్టిన తరువాత ఒకవేళ వర్షం పడితే విత్తనం చెదిరిపోయే ఆస్కారం వానాకాలంలో ఉన్నందువల్ల ఎక్కువగా దాల్వా లేదా యాసంగి పంటకు ఈ విధానం ఆచరిస్తారు. అయితే సీజన్తో నిమిత్తం లేకుండా గత 3 ఏళ్లుగా డ్రమ్ సీడర్ విధానాన్ని ఆచరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు సూర్యాపేట రైతు ఒకరు. మునగాల మండలం నర్సింహలగూడెంకు చెందిన రైతు బండారు వెంకటేశ్వర్లు డ్రమ్ సీడర్ విధానంతో ఖర్చు తగ్గి సాగు సకాలంలో పూర్తి కావడంతో పాటు 4 బస్తాల దిగుబడి అధికంగా వస్తుందంటూ తన అనుభవాలను చెబుతున్నారు. నేను గత 3 సంవత్సరాలుగా ఈ డ్రమ్ సీడర్ విధానాన్ని ఎన్నుకొని వానాకాలం, యాసంగి 2 సార్లు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం. పంట దిగుబడులు కూడా నారు పోసి పెంచి చేస్తే ఎంత వస్తుందో అంతకన్నా ఇంకా 4 బస్తాలు ఎక్కువనే పండుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే నారు పోసిన అందరిది కూడా ఒకేసారి నాటు వేయడం జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి గ్రామంలో ఉన్న లేబర్ వాళ్ళే తప్ప ఇంక అంతకన్నా పెరగట్లేదు. మరి అందరూ ఒకేసారి నాకు నాకనంటే అది సాధ్యపడేది కాదు. ఇంకో దానివల్ల నారు యొక్క వయసు పెరిగిపోతుంది. నెలలో పేయాల్సిన నారు 15 రోజుల దాకా అవుతుంది. అట్లాంటప్పుడు దిగుబడులు తగ్గుతున్నాయి. దీన్ని గుర్తించి ముందుగా వేద్దామని 1-3 సంవత్సరాల క్రితం దీన్ని మొదలుపెట్టాము. ఇది సక్సెస్ అయింది. ఎక్కువ శాతం యాసంగికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు దీన్ని. కానీ వర్షాకాలంలో కూడా వర్షాలు ఒకవేళ మనం నా ఇది మొక్కేసిన రోజే వర్షం వస్తే మనకు కొద్ది ఇబ్బంది కానివ్వండి, తర్వాత వచ్చినా ఏం కాదు, పంట అయితే ఏం నష్టం జరగదు, మంచి దిగుబడులే వస్తున్నాయి. ఇది మా అనుభవంలో తెలుసుకున్నాం. దీని ఉపయోగం ముఖ్యంగా కూలీల కొరత అధిగమించవచ్చు. చిన్న రైతులకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎట్లా అంటే ఇవాళ ఒక మన ఈ బోరు బావుల కింద చేసేటువంటి సాగు ఇది. ఇప్పుడు 1 ఎకరం తడిసింది అనుకోండి, దీని వరకు ఈ రోజు పెట్టుకోవచ్చు. ఇంకొక 1 ఎకరం ఇంకో 4 రోజుల తర్వాత మన చేతుల్లో ఉంటుంది ఆ యంత్రం అనేది.
దాని ఖరీదు కూడా పెద్ద విలువైనది ఏం కాదు. అది దాని యొక్క బరువు కేవలం 10 కేజీల బరువే. చిన్నపిల్లలు కూడా దాన్ని వేసుకోవడానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళే కావాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేసి కలుపు నివారణకు మనం ఒకసారి కోనవీడర్ లాగినట్లయితే వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది. ఆ కలుపు అందులో భూమిలోనే కలే దున్నటం జరుగుతుంది. దాన్ని గ్రోత్ బాగొస్తుంది. డ్రమ్ సెటర్ విధానంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఒకేసారి దున్నుకోవటం, కరిగడ్డ చేసుకోవటం, ఒకరోజు వెనక ముందైనా మనమే వేసుకోవచ్చు అన్నమాట. ఒక 6 కేజీలు 7 కేజీలు విత్తనం సరిపోతుంది. 4 బాక్సులు ఉంటాయి. బాక్స్కు 2 వరుసల రంధ్రాలు ఉంటాయి. సుమారు 20 సెంటీమీటర్ల వరుస వెడ ఉండేటట్టు ఒకటి ఉంది ఐటమ్. 30 సెంటీమీటర్ల వెడల్పు ఉండేటటువంటి ఒక పరికరం ఉంది. రైతులు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఎన్నుకోవచ్చు దాన్ని. అయితే నేను ఎంచుకున్నది మాత్రం 20 సెంటీమీటర్లది. ఇది మంచిగానే ఉన్నది. ఇది గతంలో ఈ డ్రమ్ సీడ్ పద్ధతి నేను అన్నదాత ప్రోగ్రాంలో చూశాను. ఇట్లా నడుస్తుందా అని అవగాహన లేక నేను 2 ఇయర్స్ వెనకకైనా తర్వాత దాన్ని తెలుసుకొని పోయిన యాసంగిలో పెట్టాను. ఒక 3 ఎకరాలు పెట్టాను. అది 45 నుంచి 50 బస్తాల్లోపు దిగుబడి వచ్చింది ఈ డ్రమ్ సీడ్ పద్ధతి. నాకు చాలా మంచిగా నచ్చింది. ఇది కూలీల సమస్య లేదు. మనం ఎప్పుడంటే అప్పుడు మనకెల్లా మనం సొంతంగా మనం కరిగడ్డ చేసుకొని దీన్ని డ్రమ్ సీడు నాటే పద్ధతి చాలా సులకనంగా ఉంది. పంట దిగుబడి మంచిగానే వస్తుంది, పర్వాలేదు. దీనివల్ల నేను నా తోటి రైతులకు ఇంకో 2 ముగ్గురికి చెప్పడం జరిగినది. వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే ఇది యాసంగి మంచిగా ఉంటుంది, వానాకాలం వర్షాలు ఎక్కువ అయితే ఇది వరద తాకిడి వల్ల పోతుంది అనేది అంటారు. కానీ అది అంత అపోహ. అది మరి వాతావరణం చూసి మనం దాన్ని బట్టి కరిగడ్డ చేసుకొని డ్రమ్ సీడ్ నాటుకోవటం వల్ల చాలా సిస్టమేటిక్ మంచిగా ఉంది పద్ధతి. ఇది ఖర్చు తగ్గుతుంది, మనకి 4 బస్తాలు దిగుబడి పెరుగుతుంది. డ్రమ్ సీడర్ సాగు బాగుందంటున్న రైతుల అనుభవాలు చూశారు కదా. ఈ సాగు విధానంలో రైతులు పాటించాల్సిన మెళుకువలను గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం మృత్తికా శాస్త్రవేత్త కిరణ్ నుంచి తెలుసుకుందాం. 20 నుంచి 25 రోజుల నారు పెంచడంతో పాటు ఒక ఎకరం పొలానికి మనం నాటేయడానికి 10 మంది లేబర్స్ పడుతున్నారు. అంటే 10 మందికి 3 నుంచి 4 వేలు ఖర్చు అవుతుంది. ఈ డ్రమ్ సీడర్ ద్వారా ఏంటంటే ఒక్క మనిషి మాత్రం ఒక 2-3 గంటల లోపల ఒక ఎకరం పొలము మనకు దీని ద్వారా నాటేసుకోవడం జరుగుతుంది. ఈ డ్రమ్ సీడర్ లోపల ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 12 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టినటువంటి విత్తనాన్ని ఈ డ్రమ్ సీడర్లో పోసుకోవాలి. దాన్ని కూడా మొత్తం నింపకుండా 3x4 మాత్రమే నింపుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి గింజలు అనేటివి కరెక్ట్ పడడం కోసం 3x4 నింపుకోవాలి. నింపుకున్న తర్వాత ఒక మనిషి దీన్ని లావుకుంటూ వెళ్ళినట్లయితే ఆ గింజలు పడుతూ ఉంటాయి. ప్రతి వరుసకు 20 సెంటీమీటర్లు ఉండి మొక్కకు మొక్క మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటిదంటే ప్లాంట్ టు ప్లాంట్ రో టు రో స్పేసింగ్ అనేది కరెక్ట్ వస్తుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ మనం కోనోవీడర్ ఉపయోగించడం ద్వారా దాని యొక్క గడ్డి అనేది దానిలోనే మురిగిపోయి ఆక్సిజన్ బాగా అంది, మొక్కలంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ డ్రమ్ సీడర్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోటల్ లేబర్ కాస్ట్ అంటే 33% అనే లేబర్ కాస్ట్ తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా సీడ్ రేటు, జనరల్గా మన సీడ్ రేటు మన వరి పద్ధతి లోపల అయితే 25 కేజీలు ఒక బ్యాగ్ వేసుకుంటూ ఉంటాం. దీని లోపల 7 నుంచి 10 కేజీల వరి విత్తనం అనేది సరిపోతూ ఉంటుంది. తర్వాత వాటర్ యూజ్ ఎఫిషియన్సీ కూడా 25% తగ్గుతూ ఉంటుంది. దీని డ్రమ్ సీడర్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు అంతకుముందు ఎరువులు యజమాని ఏ విధంగా పాటిస్తారో సేమ్ అలాంటి ఎరువులు యజమాని పాటించి అధిక దిగుబడులు కూడా పొందవచ్చును. వరి వేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం 2-3 సార్లు దమ్ము చేసుకున్న తర్వాత వాటర్ అనేటివి ఎక్కువ ఉండకూడదు. వాటర్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే గింజలు అనేటివి మురిగిపోతూ ఉంటాయి. ఈ డ్రమ్ సీడర్ విధానం వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా టైం కంజక్షన్ ఒక దాదాపు 10 నుంచి 15 రోజులు మనకు టైం కలిసి వస్తుంది. అంటే మనం నారుమడిలో అంటే 20-22 రోజులు ఉంచుతాం ఖచ్చితంగా. కానీ ఇక్కడ నారుమడి ఉండదు అనమాట. డైరెక్ట్ ఒకసారి దమ్ము చేసిన తర్వాత డైరెక్ట్ డ్రమ్ములో ఉన్న 4 డ్రమ్ములలో 8 నుంచి 12 కేజీల విత్తనాలు నింపేసిన తర్వాత స్లోగా గుంజుకుంటూ పోతే మనకు ఎకరానికి యాక్చువల్గా 7 నుంచి 8 కేజీలు సరిపోతుంది. అయినా కొద్దిగా ఎక్సెస్ పోసుకుంటాం డ్రమ్ములో, అంటే కొద్దిగా ఏదైనా ఎక్సెస్ ఎక్కువ తక్కువ పడి ఒక దగ్గర పడకుండా ఇంకో దగ్గర కవర్ అవుతుందని చెప్పేసి అట్లా 4-5 రోజుల తర్వాత ఈ మొలకలు వస్తాయి. మొలక వచ్చిన తర్వాత మనకు తేడా కనిపిస్తుంది, ఎక్కడైనా మొలకట్లేదా మొలకేస్తుందని చెప్పేసి. తర్వాత మనకు పంట కోత కూడా దాదాపు 5 నుంచి 10 రోజుల ముందు వస్తుంది. దిగుబడి మామూలు వరికు మనకు సాంప్రదాయ వరికి దీనికి దిగుబడి ఒక 5-6 బస్తాలు తేడా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిలక దశ, పిలక వేసేటప్పుడు గంట ఇంతలా ఉంటుందండి. దాదాపు 1 గంటలో దాదాపు 30-40 కుదులు ఉంటాయన్నమాట. సో అలా ఉండడం వల్ల మనకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందితే చీడపీడలు కూడా తక్కువ ఆశిస్తారు అన్నమాట. కలుపు తీసేటప్పుడు మాత్రం ఒక నామినీ గోల్డ్ అయినా కొట్టుకోవచ్చు, లేకపోతేనేమో మనకు ఇది కోనోవీడర్ అని ఉంటుంది, ఒకవైపు మాత్రమే తిప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కోనోవీడర్ తిప్పడం ఏంటంటే మనకు ఇందులో ఉండే కలుపు దాన్ని అందులో తొక్కేసి అంటే తిప్పేసిన తర్వాత అది మనకు ఉపయోగపడుతుంది, అందులో మురిగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వేరు వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది, సూక్ష్మజీవుల కారక క్రిములు కూడా ఉంటుంది,
ఉదయభానుని లేలేత కిరణాలు తాకే ప్రత్యూష వేళ వినూత్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800425 4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్ లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.